ఖమ్మంలో పర్యటించారు రాష్ట రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్. రఘునాథపాలెం మండలం మంచుకొండ గ్రామంలో కొత్తగా నిర్మించిన సైంటిఫిక్ గోడౌన్ ని ఆయన ప్రారంభించారు. గ్రామంలో పత్తి కొనుగోలు కేంద్రం, పత్తి తేమను లెక్కించే కేంద్రాన్ని ప్రారంభించి రైతులతో మాట్లాడారు. తర్వాత జిల్లాలో సమస్యలపై అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించిన మంత్రి ఏపీ బోటు ప్రమాదంలో చనిపోయిన బాధిత కుటుంబానికి 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియాను అందించారు. రఘునాథపాలెం మండలంలో మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో నిర్మించిన 3 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన సైంటిఫిక్ గోడౌన్ నిర్మాణం పూర్తి చేసుకుని ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. రైతులు పండించిన పంటని దాచుకుంటానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత 1,00,000 మెట్రిక్ టన్ల సామర్థ్యంతో గోడౌన్లు మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో నిర్మాణం చేయడం జరిగింది. అందులో భాగంగా ఇక్కడ దాదాపు 5,000 మెట్రిక్ టన్ల కెపాసిటీతోని ఈ గోడౌన్ నిర్మాణం జరిగింది. 3 కంపార్ట్మెంట్లుగా ఈ గోడౌన్ నిర్మాణం చేసుకోవడం జరిగింది. అటు వరి కానీ లేకపోతే ఇతర ధాన్యాలు కానీ లేదా ఇతర క్రాప్స్ కానీ రైతులు గిట్టుబాటు ధర వచ్చే వరకు ఇక్కడ అతి తక్కువ అద్దెకి ఇక్కడ పంట దాచుకునే విధంగా రైతాంగానికి ఈ అవకాశం లభించింది. దీన్ని ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని, రఘునాథపాలెం మండలాన్ని రోల్ మోడల్ మండలంగా తీర్చిదిద్దే విధంగా ముందు తీసుకుపోతా ఉన్నాం. ఇక్కడున్న అభివృద్ధి అనేక రంగాల్లో మరి అభివృద్ధిలో ముందు దూసిపోతూ ఉంది.